ఇప్పుడు శనివారం జరిగింది అది. వాడు మొత్తానికి వీళ్ళంతా కలిసి ఒక ప్లాన్. ఎందుకు మనీ ట్రాన్సాక్షన్ ఉందని మీకు? మనీ ట్రాన్సాక్షన్ అంటూ వాళ్ళకి మాకు ఏమీ లేదండి. అసలు పోవడం రామకృష్ణ ఇల్లు ఎక్కడు, అక్కడ ఎక్కడ హాస్పిటల్, నా జీవితంలో హాస్పిటల్ రావడం ఇదే మొట్టమొదటిసారి. ఈ 67 ఏళ్లలో నేను ఎన్నడు హాస్పిటల్ కడ వెళ్ళా. వాళ్ళకి మన దగ్గర ఇంత ఉంటుంది వెళ్తు, నా దగ్గర ఉన్న 8 ఉంగరాలు దగ్గర దగ్గర 1,50,000 రూపాయలు ఉంటాయి. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఎత్తుకెళ్తే చాలు ఇంకెందుకే వ్యాపారాలు మేము చేయటం ఎందుకని. నేను నవ్వుతూ ఉంటాండి, మీరు అడిగితే నేను ఇవ్వనా, నా దానికోసం ఎత్తుకెళ్ళటం ఎందుకని నవ్వుకునేవాడిని. ఎవరెవరు కొట్టారండి? సన్నీ రామకృష్ణ. సన్నీ అంటే ఎవరండి? అక్కడ అది ఆ హాస్పిటల్ టైం హాస్పిటల్. ఇంకా 7 మంది గూండాలు. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ దందాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయి. బెజవాడలో కోట్లాది రూపాయల సెటిల్మెంట్ దందా ఓ వ్యక్తి కిడ్నాప్కు దారితీసింది. ప్రముఖ డాక్టర్ హవాల రూపంలో సింగపూర్, మలేషియాల నుంచి డబ్బులు తీసుకువచ్చే విషయంలో చెలరేగిన వివాదం కారణంగా వ్యక్తిని కిడ్నాప్ చేసి చావుగొట్టే వరకు వచ్చింది. బాధితుడు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కిడ్నాప్ చేసిన డాక్టర్లు పరారీలో ఉన్నారు. కాగా ఈ వ్యవహారంలో పాత్రదారులైన 2 పోలీసు అధికారులపై వేటు వేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా. మాస్టర్, ఒకప్పుడు కాల్మనీ పేరొందిన విజయవాడ నగరం ఇప్పుడు సింగపూర్ కాల్మనీ దీన్ని కేంద్రంగా మారుతుందని చెప్పవచ్చు. ఇటీవలే కొన్ని కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలకు చెందినటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి యజమానులు కూడా ఇదే తరహాలో వ్యవహరించడం అక్కడ విజయవాడందరినీ కూడా ఆశ్చర్యంపజేసిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా విజయవాడలో కోట్లాది రూపాయల సెటిల్మెంట్ దందా ఒక వ్యక్తి కిడ్నాప్ కు దారితీసింది. అయితే కిడ్నాప్ చేసింది సాక్షాత్తు 2 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి కావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పుకోవచ్చు. కాగా మరో ప్రముఖ డాక్టర్ హవాలా రూపంలో సింగపూర్, మలేషియాల నుంచి డబ్బులు తీసుకొచ్చే విషయంలో చెలరేగిన విభేదాన్ని ఆ వ్యక్తి కిడ్నాప్ అదేవిధంగా సాగుతున్న గొడవకు కారణమని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం బాధితులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా కిడ్నాప్ చేసిన డాక్టర్లు మాత్రం పరారీలో ఉన్నారు. ఇది విజయవాడలో కొంత సంచలనాన్ని సృష్టించని చెప్పుకోవచ్చు. మరోవైపు వ్యవహారంలో పాత్రదారులైనటువంటి ఇద్దరు పోలీసు అధికారులపైన కూడా ఇప్పటికే వేటు వేశారు. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ అయితే ఏపీ రాజధానిలో నయాదంద వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే సింగపూర్, మలేషియా నుంచి హవాలా రూపంలో 4,50,000 రూపాయల డబ్బును ఇక్కడికి తరలించే వ్యవహారం గట్టిగా సాగుతుంది. అలా తరలించే క్రమంలోనే 4,50,000 రూపాయల దందాలు వచ్చిన విజయవాడతో 3 డాక్టర్లు కలిసి బ్రహ్మాజీ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి చావ చితక బాధారు. అయితే ఇలా కిడ్నాప్ చేసిన 3 డాక్టర్లు 2 ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో ఎందుకు కావడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పుకోవచ్చు. అయితే 4,00,000 రూపాయల హవాలా డబ్బు సెటిల్మెంట్ దందా వ్యవహారాల్లోనే బ్రహ్మాజీని కిడ్నాప్ చేసినట్టుగా పోలీసు విచారణలో స్పష్టమైంది. అయితే విజయవాడలోని ఎన్టీఆర్ సర్కిల్ లో బ్రహ్మాజీని ఇనోవా వాహనంలో కిడ్నాప్ చేసి డాక్టర్లు విజయవాడ శివారంలో ఉన్నటువంటి మామిడితోటలో ఉన్న డాక్టర్ చెందినటువంటి గెస్ట్ హౌస్ లో కట్టేసి తీసుకుపోతాయి. అయితే కిడ్నాప్ కు వినియోగించిన వాహనం ఏపీ 16 పిఎం 2324 ఇనోవా కారు కానూరులోని టైమ్ ఆసుపత్రి పేరుతో రిజిస్టర్ అయింది. అయితే ప్రస్తుతం ఈ కేసును ఈ ఆసుపత్రి ఎండి హేమంత్ మైనేని కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. అలాగే బందర్ రోడ్ లో ఉన్నటువంటి హెల్ప్ ఆసుపత్రి ఎండి రవి, ప్రముఖ న్యూరాలజిస్టు పువ్వాడ రామకృష్ణ కూడా కిడ్నాప్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే చితగ్గొట్టిన తర్వాత ఖాళీ పేపర్లపై సంతకాలు చర్చించుకొని బ్రహ్మాజీని తీసుకొచ్చి పెట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు గట్టిగా ఉన్నాయి. అయితే బ్రహ్మాజీని కిడ్నాప్ గురయ్యాడంటే అతని సోదరులు పడమట్లంక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించారు. అయితే దీంతో బాధితులు సిపి గౌతమ్ సవాంగ్ ను ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం బాధితుడు బ్రహ్మాజీ విజయవాడలోని సెంటినీ ఆసుపత్రిలో శరీరం నిండా గాయాలు చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం మన విజ్ఞోస్ లో కూడా చూడవచ్చు ఎంత విశేషాల రహితంగా అతనిపై దాడి చేశారు, అతను ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు అనేది మనకు ప్రస్తుతం ఇది విజ్ఞోస్ లో ప్రత్యక్షంగా కూడా కనపడుతుంది. నిండా గాయాలతో చికిత్స పొందుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు ఆసుపత్రులు ఎంపీలతో పాటు డాక్టర్ పైన పడమట పిఎస్లో కేసు నమోదైంది. అయితే వారు కిడ్నాప్ వినియోగించిన ఇనోవా కారును ప్రస్తుతం పోలీసులు అయితే సీల్ చేశారు. అయితే ప్రస్తుతం 3 డాక్టర్లు మాత్రం పరారీలో ఉన్నారు. అయితే ఈ కేసులో డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించినటువంటి పడమట సిఐ జాన్ కెనడీపై గౌతమ్ సవాంగ్ ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అతను ఈఆర్ కూడా ఆ పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఈ కేసును మాఫీ చేసేందుకు డాక్టర్ల తరఫున వత్తాలు పుచ్చుకొని సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేసిన ట్రాఫిక్ ఎస్పీ సూర్య చంద్రరావును డిపార్ట్మెంట్ చేశారు. అయితే కేసులో అనేక కోణాలు ఉండడంతో డీసీపీ బాలరాజుకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. డీసీ గౌతమ్ సవాంగ్ అయితే ఈ కిడ్నాప్ కేసులో
అనేక కోణాలు ఉన్నట్లుగా పోలీసు విచారణలో తెలియదు. అయితే హవాలా రూపంలో సింగపూర్ మలేషియా నుంచి డబ్బును ఇక్కడికి కోట్లాది రూపాయలు తెప్పించే వ్యవహారంలో విభేదాల కారణంగానే కిడ్నాప్ వరకు వచ్చిందని చెప్పేసి ప్రాథమిక సమాచారం. అయితే ప్రచారం నుంచి కూడా ఈ డాక్టర్లు ఈ హవాలా వ్యాపారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చక్రం ఆధారంగా రంగు రాళ్ళు విక్రయించే వ్యాపారం చేసే పటమటకు చెందినటువంటి బ్రహ్మాజీకి విజయవాడ మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. అయితే ఇదే క్రమంలో విదేశాల నుంచి అతి తక్కువ వడ్డీ రేటుకే డబ్బు తెప్పించే తక్కువ రేటుకే హెల్ప్ ఆసుపత్రి టైం ఆసుపత్రి ఎంపీలకు అప్పు ఇస్తుండేవాడు. అయితే ఇదే క్రమంలో భారీ మొత్తంలో ఒకేసారి కేవలం 4% వడ్డీకే తెప్పించేందుకు కానీ పెద్ద మొత్తంలో వారి వద్ద నుంచి వద్ద ఇండస్ట్రీ ఖర్చుల కోసం అతను బ్రహ్మాజీ డబ్బులు తీసుకున్నట్టుగా తెలిసింది. అయితే అది అలా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకోవడం విదేశాల నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడంతోనే డాక్టర్లు ఆగ్రహంతో పథకం ప్రకారం బ్రహ్మాజీరావుని పిలిపించి కిడ్నాప్ చేసి చిత్రపాదారని పోలీసుల దర్యాప్తులో తెలియదు. అయితే ఈ కేసులో పరారీలో ఉన్న 3 డాక్టర్లు పెదవాళ్ళలోని ప్రముఖ డాక్టర్లు కావడం, వీరికి వివిధ రాజకీయ పార్టీల నేతలతో విపరీతంగా పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తానే స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లకు సంబంధించిన అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాధితులు బంధువులు మీడియా ముందుకు రావడానికి భయపడుతున్నారు. అవతల పలుకుబడి ఉన్న డాక్టర్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాము మీడియా ముందు మాట్లాడితే రేపు వారిని తమకు ఏదైనా ముప్పు ఉంటుందనే వాళ్ళ ఆందోళన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వ్యవహారం మాత్రం విజయవాడ మాత్రం మళ్ళీ ఒకసారి ఉలిచిపడేలా చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కూడా విజయవాడని కొంత ఆలోచింపజేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై పూర్తిగా విచారణ చేస్తా ఉన్నారు. 3 డాక్టర్లు కూడా పరారీలో ఉన్నారు. ప్రస్తుతం బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మరొకసారి కాల్మాని వ్యవహారం ఈ తరహాలో బయటికి రావడంతో కొంత విజయవాడ ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజధానిగా ఉన్నటువంటి విజయవాడ అదేవిధంగా రాజధానిలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకులంతా కూడా విజయవాడలోనే ఉంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అక్కడి నుంచి పూర్తిగా పరిపాలన అందిస్తున్న పరిస్థితి, కొద్దిపాటి దూరం నుంచి పరిపాలన అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇటువంటి తరహాలో ఈ రకంగా జరగడం కొంత ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆధీనంలో తీసుకుని దీనిపై కన్నెక్కుగా తీసుకొని వాళ్ళపై ఖచ్చితంగా రాజకీయ అండదండలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని వెనకేసే అవకాశం లేకుండా ఖచ్చితంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం స్థానిక ప్రజలు మాత్రం ముక్త సంతతో కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు శనివారం జరిగింది అది.